మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు దుబ్బాక నియోజకవర్గ బీజేపీ క్యాంప్ కార్యాలయం వద్ద చేపట్టే నిరసన దీక్షకు వెళ్లకుండా ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నిడు దుబ్బాకలోని క్యాంపు కార్యాలయం వద్ద నిరసన దీక్షకు వెళ్లకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేసి నర్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు మహంకాళి సత్యపాలరెడ్డిలు మాట్లాడుతూ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నిడు నిరాహార దీక్ష కార్యక్రమం ఉండగా నర్సింగి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం చాలా బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు తొత్తుగా మారని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి పనిచేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. మేము ప్రశాంతంగా 317 జీవోను రద్దు చేయాలని దీక్ష చేస్తుంటే అక్రమ అరెస్టు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని 14 రోజులు కస్టడీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది నియంత పాలనకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని, కరోనా నియమ నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా అని వారు ప్రశ్నించారు. డిసెంబర్31 నాడు అర్ధరాత్రి వరకు బార్లు క్లబ్బులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినప్పుడు మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మీకు ప్రజల గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మహంకాళి, మండల ఉపాధ్యక్షులు మైదారం లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాలరెడ్డి, గురుపాదం మహేష్, అంబటి శ్రీనివాస్, వేణులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఎంపీ కార్యాలయంలో జనజాగరణ దీక్ష చేస్తుంటే అక్రమంగా గేటును బద్దలు కొట్టి గ్యాస్ కట్టలతో కట్ చేసి విచ్చలవేడిగా ఏదో చేసినట్టు ఆయన తీసుకుపోయి వివిధ సెక్షన్ల కింద 14 రోజుల రిమాండ్ విధించడము మీ యొక్క నియంత్రణ పాలనకు నిదర్శనం. మేము మీరు చేతిని అడ్డం పెట్టి సూర్యరశ్మి ఆపాలనుకోవడము చాలా పొరపాటు. కేసీఆర్ గారు, మీరు చేస్తున్నది చాలా తప్పు. మీకు ఒక న్యాయము మాకు న్యాయం అనేది మీ యొక్క విధానానికి విరుద్ధం. మీరు మొన్న రైతుల గురించి రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేశారు, అప్పుడు కరోనా పాండమిక్ గుర్తులేదా? అదేవిధంగా మొన్న 31 నాడు రాత్రి 12 గంటల వరకు క్లబ్బులు బార్లు బీర్లు వైన్ షాపులు అన్ని కూడా కుల్లబెట్టిరు. అప్పుడు కరోనా గుర్తు రాలేదా? కరోనా పాండమిక్ గుర్తు రాలేదా? ఇప్పుడు కరోనా పేరు చెప్పి విచ్చలవేడిగా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మీ యొక్క నియంత్రణ పాలనకు నిదర్శనము. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు చరమగీతం పాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. పోలీస్ శాఖ వారు ఇంటికొచ్చి లేవగానే ఇంటికొచ్చి అరెస్ట్ చేయడం చాలా ఇది బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వంకు తొత్తులుగా మారుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నిక్షిప్తపాతంగా వ్యవహరించాలి తప్ప ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్లకు ఇట్లా చేయడం తగదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము ప్రశాంతంగా 317 జీవోను సవరించాలని మా రాష్ట్ర అధ్యక్షులు జనజాగరణ కార్యక్రమం చేపడితే దాన్ని అడ్డుకొని భంగం చేసి ఆయనను 14 రోజులు కస్టడీలో ఉంచడము ఇది మీ యొక్క నియంత పాలనకు నిదర్శనమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము మీరు ఎక్కడెక్కడ నిర్బంధం చేసే ఆగుతుంది అనుకోకు కేసీఆర్ గారు. ఇలాంటి చిల్లర శాసనకు మేము భయపడేది లేదు. ముందు ఎక్కడికక్కడ మీ ఎమ్మెల్యేలను మేము నిర్బంధిస్తాం. మీరు కూడా చేసినటువంటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మీకు కనబడతలేదా అని మేము అడుగుతా ఉన్నాం. మీ కొడుకు నల్గొండలో ర్యాలీ తీసినప్పుడు ఒక్కరికి కూడా మాస్కు లేదు. అలాంటి మాస్కు లేకుంటే మీకేమో అలాంటి